పొడుగ్గా పొడుగాలా ఉన్నారు మిమ్మల్ని కొట్టింది ఎవరన్నా అది అన్న ఒక అమ్మాయిని గెలుకుతుంటే తెనోబే ఎందుకరా కట్టుకథలు చెప్తావు నువ్వు నిజాలు చెప్పన్నా కొంతమంది కుర్రాళ్ళు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేయబోతుండగా ఓ నెక్స్ట్ మనం ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కుర్రాళ్ళ చేత అదే వాళ్ళ చేతులు విరిచి బ్లడ్ వచ్చేలా కొట్టేసరికి కొడుకులు కంటికి కనిపించకుండా పారిపోయారు మీరు వాళ్ళని కొడితే మరి మీకు దెబ్బలు తగిలాయి ఎందుకన్నా అక్కడే లాజిక్ మిస్ అవుతున్నా తమ్ముడు బాక్సింగ్ లో గెలిచినోడికి ఓడినోడికి ఒకటో రెండో దెబ్బలు తేడా ఉంటాయి కానీ దెబ్బలు మాత్రం కామనే కదా కరెక్టే అన్న మీరు సూపర్ అన్న మీ ధైర్యానికి అమ్మాయి ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోయింటదిగా అదేం లేదు అయినా తమ్ముడు ఆ అమ్మాయి నా మీద మనసు పడ్డా నా మనసు మాత్రం వేరే అమ్మాయి దగ్గర లాక్ అయిపోయింది తమ్ముడు ఓహో అయితే మీకు పిట్ట కథ ఉందన్నమాట ఆ పెట్టె పేరు పాకిమా పాకిమా కాదురా ఫాతిమా అబ్బో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొదట అమ్మాయిని ఎక్కడ చూసావు అన్నా మొట్టమొదట ఆ స్త్రీని ఓ స్త్రీ బండి దగ్గర చూశాను మనసు ఆగదు ఏందమ్మో ఐరన్ మ్యాన్ అర్జెంట్ గా రెండు ఇస్త్రీ చేసేవరా నాకు తెలిసి ప్రపంచంలో అండర్వేర్స్ ఐరన్ చేసే ఐరన్ మ్యాన్స్ ఎవరు ఉండరండి చెప్పింది చేస్తావా లేకపోతే తీసుకున్న అసలు వడ్డీ ఇప్పుడే కడతావా చేసేదే ఉందండి చేస్తానండి అంటే బాగా మురుగు పట్టినట్టున్నాయి ఉతికినాయనా ఉతికితే ఇస్త్రీ ఎందుకు బే భయా భయా చెప్పండి సాయంత్రం షాదీ ఉంది కొంచెం అర్జెంట్ గా చేసిస్తారా ఎంతకంటే అర్జెంట్ అంటమ్మా ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం రా లేడీస్ ఫస్ట్ ముసుకుంజాయ్ చాలే ఆపు ఎక్కువ పామితే చిల్లారిపోద్ది ఇదిగోనమ్మా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చిన్న హెల్ప్ చేస్తేనే స్మైల్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే తను చూస్తుండగా మీరు ఏదైనా గొప్ప పని చేస్తే డెఫినెట్ గా వచ్చి హక్ చేసుకుంటుందన్నా నిజంగా హక్ చేసుకుంటున్నా అన్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలో చూసేది మగతనం కాదన్నా మంచితనం అది మీలో మెగాబైట్స్ లో ఉంది అవునా తమ్ముడు నీకు లిఫ్ట్ ఇచ్చినందుకు మంచి ఐడియాని గిఫ్ట్ గా ఇచ్చావు రే దుర్గా దారిలో ఏదైనా డాబా వస్తే చెప్పరా మంచి టిఫిన్ తినిపిద్దాం అలాగే అన్నా అన్నా ఆడి ఫోన్కి డిఎస్పీ ఫోన్ చేస్తున్నాడన్నా ఆగెత్తుకో వాడిని ఎత్తుకొచ్చిన మ్యాటర్ డిఎస్పీ దాకా వెళ్ళిందంటవా ఊరుకో అన్న వాడికి అంత సీన్ లేదు డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ సాయంత్రం వాడి పెళ్లి కదా కచేరీ పెట్టి చుట్టాడు అడ్వాన్స్ కోసం ఫోన్ చేసినట్టున్నాడు హలో పోరాడికి ఎవరా హలో డిఎస్పీ నీకు కాల్ చేస్తున్నాడేంట్రా అన్నా అన్న ఫోన్ ఎత్తకండి అన్న ప్లీజ్ అన్న ఆయన మా నాన్నగారు మీ నాన్న డిఎస్పీనా కాదన్నా అదైన పేరు సర్లే తెక్క వేషాలు ఏమి వేయకుండా దాన్ని తీసుకురా తేడా వస్తే నీ డార్లింగ్ తో పాటు మీ డిఎస్పీ కూడా నా చేతిలో ఉన్నాడు జాగ్రత్త ఓకే అన్న సూపర్ ఫోన్ కి అన్నా ఒక కాల్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇవ్వ నేను ఇయ్యా ప్లీజ్ అన్నా అర్జెంట్ గా నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలి ఇవ్వన్నా ఒకసారి నీకు అసలు బుద్ధుందా సాయంత్రం పెళ్లి పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ తో సొల్లు కొడతావా సిగ్గుండాలి నేను పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినేనన్నా అవునా అవునన్నా అయినా నీయ్యా అసలే బ్యాలెన్స్ లేదు అన్నా ప్లీజ్ అన్నా నీకు 222 ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తాగా సరే ప్లీజ్ అన్నా అయితే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి ఓకే అన్నా హలో బోలో సారీ రాంగ్ నెంబర్ ఏందమ్మీ నెంబర్ మర్చిపోయినావా ఏదో ఒక్క నెంబర్ మిస్ అవుతుందన్నా కాబోయే పిల్లల నెంబర్ కూడా గుర్తులేదా ఇటీ అన్నా అన్నా మీ ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉందా ఫేస్బుక్లో పోర్లు పడతారని మా పోరగాడు చెప్తే వేయించిన ఇంకొకసారి ఇవ్వన్నా ప్లీజ్ అన్నా నేను ఇయ్యా అన్నకు తెలిస్తే చంపేస్తాడు. మీకు కావాలంటే 2 GB 4G డేటా ప్యాకే ఇస్తాగా. 4G 4G అంటే 4G ఉంటే అది పొరలు చాలా ఫాస్ట్గా పడతారన్న. అవునా, అయితే ఇస్తాలే. థ్యాంక్స్ అన్న, చేసుకో. తమ్మి ఏం చేస్తున్నావు? అది తనకి రీసెంట్గా పేటిఎంలో రీఛార్జ్ చేశానన్న, దానిలో నెంబర్ ఉంటుంది. ఎస్ ఐ గాట్ ఇట్, దొరికిందన్న. కట్ చేసిందేంటి? హలో వందనా, నేను విష్ణుని. ఏ విష్ణు, ఎవరిది నంబర్? అవన్నీ తర్వాత చెప్తా గానీ ముందు నా ఫోన్ కి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయకు, అర్థమైందా? ఏ ఏమైంది? అబ్బా నా ఫోన్ మిస్ అయింది, అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు నేను చెప్పింది చెయ్యి. ఓకే బాయ్ వందనా. ఏ 222 వందనా చెప్పు. ఈ నంబర్ కి 222 టాక్ టైమ్ 2 GB 4G డేటా ఏంచవా? ఓకే ఓకే చేయిస్తాను. గిడి ఏమైపోయావురా అసలు? ఇక పెళ్లి ఇష్టమేనా? సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇప్పటిదాకా ఇంటికి రాలేదేంట్రా? ఏంటమ్మా నాన్నంటే సరే, నువ్వు కూడా అన్ని మర్చిపోతాయి ఎలా? వందనతో పెళ్లి ఫిక్స్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ కి వస్తానని మొక్కుకున్నావు కదా. అవునరా మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. అవునా, బాగా మొక్కుకోరా. ఖచ్చితంగా అమ్మా. ఒరే విష్ణు, నువ్వు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుందని మాకు తెలుసురా. నాన్న మా ఉద్దేశం నువ్వు తప్పు చేసావని కాదురా, నువ్వేదైనా ప్రమాదంలో ఇరుక్కున్నావేమోనని భయం, అంతేకాని నిన్ను అర్థం చేసుకోలేక కాదురా. అలా అని ప్రతిసారి ఫోన్ చేసి అబద్ధాలు చెప్పకరా. తమ్మి ఏమనుకోకు, మా ఫీల్డ్లో అన్ని స్టోరీలు నడుస్తాయి, ఈ లవ్ స్టోరీలు తప్ప. జర నీ లవ్ స్టోరీ చెప్పరా, అదే బోర్ కొడుతుంది. ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారమ్మా? వెళ్ళమని చెప్పు. మీ మధ్య గంతగరం లొల్లేం జరిగింది తమ్మి? అన్నా యాక్చువల్గా నాకు వందన పరిచయం కాకముందే వాళ్ళ నాన్న పరిచయం అయ్యారు. దీపుకేమైందన్నా? ఎలా ఉంది డాక్టర్? లెఫ్ట్ లెగ్ లోవర్ పార్ట్ లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఇమీడియట్ గా సర్జరీ చేయాలి. ఆడపిల్ల మేడం, నా బిడ్డకి ఎలా అయినా కాళ్ళు వచ్చేది చూడండి ప్లీజ్. దానికి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది, కనీసం 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాం. 1,50,000? నువ్వు అస్సలు టెన్షన్ పడకరా, నీతో పని చేయించుకునే అదృష్టం ఈ కంపెనీకి ఉన్నట్టుంది. డెఫినెట్ గా ఈ జాబ్ నీదే, నేను చెప్తాను చూడు, రాసుకో. చాలే ఆపరా. సయ్యద్ గట్రా. హలో సయ్యద్, చెప్పరా. మన దీపుకి యాక్సిడెంట్ అయిందిరా. సరేరా, నేను కూడా ట్రై చేస్తాను, బట్ నేను టెన్షన్ పడద్దని చెప్పు. ఓకేరా. చెప్పరా విష్ణు. అరే బావా, అర్జెంట్గా 1,00,000 రూపాయలు క్యాష్ కావాలరా, ఫ్రెండ్ సిస్టర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా బావా? ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయరా. సర్లేరా, ఎక్కడైనా దొరికితే నీ అకౌంట్లో వేస్తాలే. ఓకేరా. ఆపదలో అవసరాన్ని, బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. రే ఓ నిమిషం పక్కన ఆపరా. హాయ్ విష్ణు, కొటేషన్ అదిరింది కదా? బాగుందిరా. ఫేస్బుక్ లో పెడితే గంటలో 1000 likes వచ్చాయిరా. రే కైలాష్, నాకు ఫేవర్ చేస్తావా? ఏంట్రా? సిస్టర్ కి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలి, ప్లీజ్ అరేంజ్ చేయగలవా? డబ్బులు కావాలా? లేవుగా. సారీ విష్ణు, మనీ అంతా స్టాక్ మీద పెట్టడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందిరా. కనీసం క్రెడిట్ కార్డ్ అయినా అరేంజ్ చేయరా. 1 week లో ఎలాగైనా కట్టేస్తాను, ప్లీజ్ రా. इंट्रेस्ट एक्वेस्टनारनी कार्सन कैंसिल చేశానరా రే నాకు ఎంత అవసరం వచ్చినా ఏ రోజు నేను రూపాయి కూడా అడగలేదురా అలాంటిది ఈ రోజు అడుగుతున్నానంటే నాకు ఎంత కష్టం వచ్చిందో ఆలోచించడం మానేసి వర్సబెట్ అబద్ధాలు ఆడతావేంట్రా అమ్మ తోడురా నన్ను నమ్ము రే అబద్ధాల్లో కూడా ఎందుకురా అమ్మని తోడు తీసుకొస్తావ్ అది కాదురా ఆపరా ఫేస్బుక్ లో నువ్వు పెట్టే పోస్ట్ కి ఎన్ని లైక్స్ వస్తున్నాయనేది కాదురా నిజ జీవితంలో నేను ఎంత మంది ఇష్టపడుతున్నారు అనేది ముఖ్యం అయినా కొటేషన్స్ గొప్ప గొప్ప వ్యక్తుల అనుభవాలరా ఫ్రెండ్షిప్ విలువ తెలియని నీలాంటి వాళ్ళకి ఆ మెసేजेस ఫార్వర్డ్ చేసే అర్హత కూడా లేదు ఇంకెప్పుడు చెయ్యకు గుడ్ బై ఆ విష్ణు అంకుల్ అర్జెంట్ గా ₹1,00,000 కావాలి అంకుల్ ₹1,00,000 కదా